ఇప్పుడు నల్గొండ జిల్లా కేంద్రం ఎన్జీ కాలేజ్ మైదానం దగ్గర ఉన్నాం. ఇక్కడ పోలింగ్ బూత్ కేంద్రం వద్ద ఇక్కడ ఇప్పటికే పట్టభద్రులు భారీ స్థాయిలో చేరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే బై ఎలక్షన్ నడుస్తూ ఉందో ఎమ్మెల్సీ ఇక్కడ ప్రధాన పార్టీల నుండి తీన్మార మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా టీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నుండి గుజ్జల ప్రేమేంద్ర రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా అశోకు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఈ పట్టుభద్రులంతా పట్టం కట్టబోతున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఎవరు పోటీ ఇద్దాం? ఇంకేం సార్, నామినేషన్ వేసిన రోజే అయిపోయింది ఫైనల్ తీర్మాన మల్లణ అని. ప్రశ్నించే గొంతు కావాలి మనకి. ఎడ్యుకేషన్ పట్టిన అందరూ చదివినారు, పట్టబడుదలు అందరూ వన్ సైడ్ తెస్తున్నారు. వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి తీర్మాన మల్లణ ఈసారి గెలిపిస్తారు. భారీ మెజారిటీతో గెలుస్తున్నారు తీర్మాన మల్లణ గారు. ఫైనల్. ఓకే, ఈరోజు బై ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ ఎన్నికలు రావడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ, దీనికి బాధ్యులు కూడా టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మొత్తం యావత్ యువతరానికి, అలాగే నిరుద్యోగులకు, అలాగే నిరుపేదలకు ప్రశ్నించే గొంతుగా తీర్మాన మల్లన్న గారు వారికి ఓటేయాలని అందరూ దాదాపు పట్టభద్రులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు తీర్మాన మల్లన్న చుట్టూ వాళ్ళు గెలవడం వల్ల ఈ యొక్క రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రశ్నించే గొంతు కనుక వారిని గెలిపించుకొని, భారీ మెజార్టీతో గెలిపించుకొని వారిని ఇక్కడ నుంచి అసలు మన ఎమ్మెల్సీగా సాగనింపాలని, అలాగే కౌన్సిల్లో కూర్చోబెట్టి ప్రజల యొక్క సమస్యలు, యువతరం యొక్క సమస్యలు, నిరుద్యోగ సమస్యలు కూడా ప్రశ్నించి వారి యొక్క సమస్యలు తీర్చే విధంగా పోరాడతారని మేము నమ్మకంతో తీర్మానం ఓటేస్తాం. మేము ఆశిస్తున్నది ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటుతో బయటపడతారని మేము ఆశిస్తున్నాం. చెప్పండి, మీరే నడుస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది, ఎవరికి ఓటేయాలి? తిన్మార్ మల్లన్న గారికి ఓటేయాలి. బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఆయన నిరంతరం 10 ఏళ్ళుగా పార్టీ కోసం కాకుండా ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఒక గొంతుగా గవర్నమెంట్కు, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆయన నిలబడి ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా కృషి చేసిండు. అటువంటి ఆయన ఖచ్చితంగా బడుగు బలైన వర్గాలు ఆయన కోసం కృషి చేసి ఖచ్చితంగా ఓటేయించవలసిందిగా అందరి తరఫున కోరుచున్నాం. మేమందరం కూడా ఉవ్వెత్తున ఈరోజు ఓటర్లు వచ్చి ఆయనని అఖండ మెజార్టీతో ఖచ్చితంగా 50,000 తక్కువ కాకుండా మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు. చూస్తూ ఉన్నాం, ఇప్పటికే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసా ఉన్నారు పోలీస్ శాఖ వారు. ఇక్కడ ఇంకో పట్టభద్రులు ఉన్నారు, ఒకసారి మొత్తం మాటల్లో తెలుసు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తీర్మాన మల్లన్న గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్య గారి సహకారంతో అత్యధికమైనటువంటి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేసి గెలిపిస్తారని అందరు అనుకుంటున్నారు. అదే నిజం కాబోతుంది. కాబట్టి తీర్మారు మల్లన్న గారి విజయం ఖాయమైపోయినట్టుగా మేమందరం కూడా భావిస్తున్నాము. థ్యాంక్ యూ.